నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. వృశ్చిక రాశి వారికి చేపట్టిన పనులలో సానుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ అందుకు సంబంధించినటువంటి అనుకూలమైన ఫలితాలు మీ చేతికి రావడం కష్టం అవుతుంది. నడుస్తున్నటువంటిది ప్రబలమైన ఏలినాడు శని. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి ఒక మహాపుణ్యక్షేత్రంలో అఘోర పాశుపతి హోమం చేయిస్తే మీ బాధలు చాలా వరకు తీరే అవకాశం ఉంది. శనేశ్వర స్వామి వారు దయదలిచేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇక ఆ పైన మీ అదృష్టాన్ని బట్టి మీకు కలిసి వచ్చే వ్యవహారాలు కూడా దాని మీదే ఆధారపడి ఉంటాయి. ఏది ఏమైనా ఒక మంచి మార్గాన్ని ఎన్నుకొని ఆ మార్గంలో పయనిస్తూ మంచి కార్యక్రమాలు చేయటం, జాతకంలో ఉన్న దోషాలు పరిహారం చేసుకోవటం, నూతనమైనటువంటి వాటి కోసం ప్రయత్నాలు చేయటం, నూతనమైన అవకాశాల కోసం ఎదురు చూడటం, ఇలాంటివన్నీ కూడా మీకు లాభించే అంశాలుగా మారతాయి. ఎవరో ఏదో అన్నారని చెప్పని అనవసరమైనటువంటి మన బాధపడటం, మనసుకు తీసుకోవటం చెప్పదగిన సూచన కాదు. సంతాన సంబంధమైన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా పరిష్కరించుకోవాలని చెప్పని ఆలోచన చేస్తారు. ఏది ఏమైనా మంచిగా చెప్పి వాళ్ళకు దారికి తేవాలని చెప్పని నిర్ణయించుకుంటారు. తగాదాలు పెట్టుకొని అరిచి కోపం చేసినందువల్ల వాళ్ళలో ఏ మార్పు రాదని చెప్పని గ్రహిస్తారు. పిల్లలు పూర్తిగా చెడిపోవడానికి కారణం స్నేహితులేనని చెప్పని మీరు భావిస్తారు. ఇది కొంతమంది విషయంలోనే జరుగుతుంది. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి బాగుంది, గ్రీన్ కార్డ్ లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాగణాధిపతయ నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.